RTA అధికారుల తీరుపై ప్రైవేట్ ట్రావెల్స్ వర్కర్లు మండిపడ్డారు. ప్రైవేట్ బస్సులపై RTA దాడులు నిరసిస్తూ విజయవాడలో ట్రావెల్స్ వర్కర్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకుంది. నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలకు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. కార్మికులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. RTA అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 150,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని కోగంటి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్రావెల్స్ కార్మికులను ఆదుకోవాలని కోరారు. జిల్లాల్లో మరి 180,000 మంది రిలే నిరాహారం చేస్తారా గాని ప్రభుత్వం వారు ఏం పట్టించుకోకుండా వారు కనీసం సేవగుడినట్టుగా కూడా లేకుండా వాళ్ళ కుర్చీల కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పెట్టెల కోసం చూస్తున్నారు తప్ప మరి ఈరోజు వరకు కూడా వాళ్ళ గురించి కలగ చేసుకోలేదు. కాబట్టి మరి విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైన కార్మికులు ఉన్నారు, అనేకమైన పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, అనేకమైన పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కార్మిక సంఘాలు అన్నిటి కూడా ఈ 180,000 మంది కుటుంబాలకి వారికి సహాయ సహకారం అంటే ఏమీ లేదు. మీరు సహాయ సహకారాలు అంటే మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరించారు.